కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు వినూత్నంగా నిరసన చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా టీడీపీ నేతలు కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. చంద్రబాబు రిమాండ్ విధించడంతో పల్నాడు జిల్లాలో పోలీసులు హైలైట్ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల కదలికలపైన ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, పెదకూరుపాడు టీడీపీ ఆఫీసుల వద్ద బలగాలను మోహరించారు. నరసరావుపేటకు ప్రత్యేక బలగాలను ఉన్నతాధికారులు తరలించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. చంద్రబాబుకి రిమాండ్ విధించడంపై భారీ నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లను అరెస్టు చేసి స్థానిక పిఎస్ కు తరలించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కుట్రపూరితంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. Yeah.